దేవుని హెచ్చరిక మాతో కూడా బైబిల్ చూడండి నా మాటబద్ధమైతే చూడండి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నా మాట అబద్ధం కాదు అది ప్రపంచంలో రికార్డ్ స్థాయిలో బద్దలు కొట్టిన వారిని ఆ పుస్తకంలో చేరుస్తారే అలాంటిది రికార్డులు బద్దలు కొట్టిన పుస్తకంగా బైబిల్ ప్రపంచ చరిత్రలో పైకెక్కింది ఎన్నిసార్లు వరల్డ్ రికార్డ్ 2.5 బిలియన్ కాపీస్ సోల్డ్ 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం నుంచి 2.5 బిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి బైబిల్ అలాగే ఏమండి ఇట్ హస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ 2233 లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్స్ ప్రపంచ మానవ భాషలు ఎన్నైతే ఉన్నాయో వేల కొలది భాషలలో తర్జుమా చేయబడి అందరిలోకి అందరి యొద్దకు వచ్చిన మాటలవి ఏంటా మాటలు ఈ ప్రపంచానికి దేవుడు చెప్పే హెచ్చరిక మాటలవి ఒకవేళ మరాఠీ ప్రజలు ఒకవేళ ఈ మరాఠీ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఈ బైబిల్ చదవరేమో అని భయంతో దేవుడు భయాన్ని ఎరిగిన ఒక మహాస్త్రీ మీ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఒక పుణ్యమూర్తి ఒక అద్భుతమైన స్త్రీ ఆమె పూనుకుందండి ఈ మాటలు మీ యొద్దకు రావడానికి ఆమె పేరు చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఆమె పేరు ఆమె ఎంత గొప్పదో తెలుసా ఈ భారతదేశం ఆమె పైన స్టాంప్ ముద్రించింది ఈయన ఇండియన్ మన ఇండియన్ గవర్నమెంట్ చూస్తారా ఎవరనుకుంటున్నారు ఆమె షీఈస్ నన్ అదర్ దాన్ చూడండి షీఈస్ నన్ అదర్ దాన్ పండిత రమాభాయ్ షీఈస్ ద సిటిజన్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ షీఈస్ ఇండియన్ పండిత రమాభాయ్ భారతీయురాలు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మరాఠీ లేడీ ఈ దేశం గౌరవించిందండి స్టాంప్ ముద్రించి ఆమె పేరు మీద ఏం చేసిందని ఏంటి ఆమె చేసిన గొప్ప పని అనుకుంటున్నారా చూడండి చూపిస్తున్నాను మొట్టమొదటిసారిగా ఆమె మరాఠీ భాష నేర్చుకుని నా మరాఠీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బైబిల్ చదవాలని ఆధునిక హెబ్రీ గ్రీకు భాషలలో ఉన్న బైబిల్ను మరాఠీ భాషలో తర్జుమా చేసిన మహామూర్తి ఇవిడ ఈరోజు ఈ మహారాష్ట్ర ప్రజలు మరాఠీ ప్రజలు బైబిల్ చదువుతున్నారు అంటే దానికి కారణం ఆ పుణ్యమూర్తేనండి కారణం ఎందుకు దేవుని హెచ్చరిక మాటలు ప్రజల యొద్దకు వెళ్ళాలి దేవుని